రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయని తన రాజకీయ భవితంపై తరలో నిర్ణయం ప్రకటిస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ ఒకేసారి పెద్ద సంఖ్యలో 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయమని లక్ష్మీనారాయణ తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో మెగా జాబ్ ఫెయిర్కు హాజరైన ఆయన కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్స్ ఆహ్వానించే కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. రాజకీయాల్లో ఆరోగ్యకర పోటీ ఉండాలని ఆయన సూచించారు. స్వామ్యంలో రాజకీయాలు అనేవి చాలా ముఖ్యం. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్న కొద్దీ ఈ పరిణామాలు ఇంకా వేగంగా ఉంటాయి. రకరకాల సమీకరణాలు, కొత్త కొత్త ఆలోచనలు ఇవన్నీ జరుగుతూ ఈ వచ్చే 3-4 నెలలు ఇక్కడ, తర్వాత వచ్చే 8 నెలలు ఆంధ్రాలో, ఇవన్నీ కూడా ప్రతిరోజు ఏదో ఒక కొత్త విధానాలు, కొత్త ఆలోచనలు, కొత్త సమీకరణలు జరిగే అవకాశం ఉంటుంది. వేచి చూద్దాం. ఫైనల్గా ఏంటంటే ఏదైనా మంచి పరిపాలన, ప్రజలకు మంచి సౌకర్యాలు, ప్రజలకు ఆనందం ఇవి అందించే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రావాలి. ప్రజలు ఆ విధంగా వాళ్ళ ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలని నేను ఎప్పుడు కోరుతూ ఉంటాను. కేవలం ఈ విధంగా ఒకేసారి ఇంతమందిని అభ్యర్థులను ప్రకటించడం అనేది జనరల్గా జరగదు. సాధారణంగా విడతల వారీగా 30-40 ఆ విధంగా, కానీ ఒకేసారి ఇంతమంది లిస్టు విడుదల చేయమంటే మేబీ ఈ ఎలక్షన్ చరిత్రలోనే ప్రథమం కావచ్చు. సో ఆ విధంగా ఒక కొత్త విధానానికి శ్రీ కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. సో ఇది చూసి మిగతా పార్టీలు కూడా ఖచ్చితంగా వాళ్ళ లిస్టులు అవి రిలీజ్ చేస్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వారు అప్లికేషన్లు